శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే నివసిస్తున్న కేంద్రంలో రోడ్డు వెడల్పు చేస్తామని చెబుతూ శ్రీ నీలమణి దుర్గ అమ్మవారు ఆలయం కొంత భాగం ఆంజనేయ స్వామి ఆలయంను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ధ్వంసమైన ఆలయ ప్రాంగణంను పరిశీలించి తమ నిరసన వ్యక్తం చేశారు. అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వంసం చేసిన రోజు విషయం తెలిసిన తెలియనట్టు మరుసటి రోజు వచ్చి ధ్వంసమైన ఆలయ ప్రాంగణం పరిశీలించారు. దీనిపై నియోజకవర్గంలో సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. ఇంకోటి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారు తిరిగే డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ కనీసం ఏసీ ఎండోమెంట్ తప్పితే అయిపోయేది. పక్కనే ఉన్న ఆంజనేయుడి గుడి ఉంది. ఆంజనేయుడి గుడిలో నిన్న కనీసం విగ్రహాలు తీసుకుంటామంటే కూడా నిర్మిషం ఇవ్వకుండా కూల్ చేశారట. అందులో ఉండిపోయింది గంట నుంచి చెట్టకోప నుంచి